నిడదవోను ఉమెన్స్ కాలేజీ గ్రౌండ్లో వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాజా రామ్మోహన్ రాయ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ రాజా రామ్మోహన్ రాయ్ మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ, జాతిపిత మహాత్మాగాంధీ అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్ర్య సంగ్రామాన్ని ముందుకు నడిపించి శాంతియుత మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం రావడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని వివరించారు. మన దేశ ప్రతి పౌరుడు ఆయన నేర్పించిన శాంతి మార్గం అలవర్చుకుని అదే మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వాకర్ కె వివిపి రంగారావు, వైస్ ప్రెసిడెంట్ గంగుల గోపి యాదవ్, వనిత వాకర్స్ క్లబ్ సెక్రటరీ ఏ వెంకటరమణమ్మ, యోగ గురువు సానపు సుబ్బారావు, భూరుగుపల్లి రాము, నీలం నాగేంద్ర ప్రసాద్, జువ్వాల రాంబాబు, సెటిల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నూలు వస్త్రం ధరించి ఉప్పు సత్యాగ్రహం, ఉప్పు మీద మనకు భారతీయులు మనం పండించుకుని ఉప్పు మీద పన్నేంటి తీసి పారేయాలని చెప్పి ఉప్పు గల్లు తీసుకుని జనం అందరినీ పోగేసుకుని 214 కిలోమీటర్లు ఉప్పు సత్యాగ్రహం చేశాడు. ఎలాగంటే రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ పడండి రాజారాం పతిత పావన సీతారాం, సీతారాం సీతారాం భజరే సీతా సీతారాం, సీతారాం సీతారాం భజరే భగవతి సీతారాం, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరే నామ్ సబకో సమ్మతి దే భగవాన్ అనుకుంటా పాడుకుంటా ఉప్పు సత్యాగ్రహం చేశారు అప్పుడు.